సౌత్ ఇండియాలో బలపడాలని బీజేపీ ఎంతో ఆరాటపడుతోంది కానీ కర్ణాటకలో మినహా మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో బీజేపీ పప్పులేవి ఉడగటం లేదు ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా సౌత్ ఇండియాలో బలపడటమే బీజేపీ తక్షణ కర్తవ్యమని చెప్పుకొచ్చారు అయితే నార్త్ ఇండియాలోలా సౌత్ లో పావులు కదపటం అంత ఈజీ కాదు దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ ప్రాంతీయ పార్టీలను తోసి రాజని బీజేపీ ఇక్కడ మనుగడ సాధించాలంటే ప్రాంతీయంగా పలుకుబడి ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకుంటేనే ఆ కళ నెరవేరుతుంది సౌత్లో ముందు తెలంగాణ ఏపీలో బలపడటానికి బీజేపీ తెగ ఆరాటపడుతోంది తెలంగాణ రాజకీయాలను గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పాతుకుపోయింది ఇప్పటంతలో ఆ పార్టీ తెలంగాణను వదిలేలా లేదు వేరే ఏ పార్టీ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొనలేకపోతున్నాయి దశాబ్దాల నుంచి తెలంగాణను పాలించిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కూడా టీఆర్ఎస్ ముందు కుదేలయ్యాయి దీంతో తెలంగాణలో ఎలా బలపడాలో బీజేపీకి అర్థం కావటం లేదు అందులోనూ గతంలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటోంది బీజేపీ అందుకే ఎలాగైనా తెలంగాణలోని మాస్ అండ్ క్లాస్ లీడర్లను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది బీజేపీ ఇప్పటికే పలువురు నేతలకు బీజేపీ గాలం వేసినప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ దృష్టి సారించిందట తెలంగాణ సీఎం కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ టిఆర్ఎస్ పార్టీని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ విమర్శించాలంటే రేవంత్ రెడ్డి తర్వాతే ఎవరైనా వాళ్లను గుక్క తిప్పుకోకుండా చేయాలంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు అందులోను తెలంగాణలో అంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు రేవంత్ అందుకే బీజేపీ రేవంత్ రెడ్డిని పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోందట కానీ రేవంత్ రెడ్డి పార్టీలోకి వస్తారా రారా అనేది మాత్రం సస్పెన్స్గా ఉన్నప్పటికీ ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే బీజేపీ పార్టీ తెలంగాణలో పుంజుకోవటం మాత్రం ఖాయం అందులోనూ రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతగా మద్దతు లేదు కానీ బీజేపీలో ఆయనకు సరైన మద్దతు లభిస్తే టీఆర్ఎస్ పార్టీపై ఒక రేంజ్లో విరుచుకుపట్టడం ఖాయం ఈ దెబ్బతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి